అభయ్ వర్మ ఐటీ హెడ్ సమీరని ట్రేస్ చేసే ప్రయత్నం చేయటం, అతని సిగ్నల్ బ్లాక్ అవ్వడం జరిగింది. అది బ్లాక్ చేసింది మరెవరో కాదు, మరియా. తను సమీరా పర్సనల్ ఆన్లైన్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్. అలా చేసినందుకు థ్యాంక్ యూ చెప్పింది సమీరా. ఎప్పుడూ తన ఇన్ఫర్మేషన్ సెక్యూర్గా ఉండటానికి సమీరా ఈ ఏర్పాట్లు చేసుకుంది. ఇంతలో నిద్రపోతున్న చెర్రీ మమ్మీ మమ్మీ అని కలవరిస్తుంటే అభయ్కి చాలా బాధగా అనిపించి, చెర్రీ విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి, తనని ఇబ్బంది పెట్టే పని ఏదీ చెయ్యకూడదు అనుకుంటాడు. తన కొడుకు ఎవరినైతే తలవకూడదని ఇన్నేళ్లు కంటికి రెప్పలా కాచుకున్నాడో ఈరోజు ఆమెనే కలవరిస్తున్నాడని ఫీలవుతాడు. రూమ్ బయట తన లూజ్ హెయిర్తో అందంగా కనబడుతున్న సమీరని చూస్తూ, ఇప్పటి వరకు వారి మధ్య జరిగిన సంఘటనలన్నీ తనపై ఉన్న కోపాన్ని మర్చిపోయి తన అందాన్ని చూస్తూ ఉండిపోయాడు బయటికి వచ్చిన అభయ్. ఇంతలో లోపలికి వెళ్లి రెడీ అయ్యి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని గాగుల్స్ పెట్టుకుని బయటికి వెళ్తుంటే స్వీటీ సమీర దగ్గరికి వచ్చి, పిజ్జా కావాలి అని అడుగుతుంది. తప్పకుండా తెస్తాను, కాని బయటికి మాత్రం వెళ్లకుండా ఇంట్లోనే ఆడుకో, లేదంటే బూచోడొస్తాడు అని చెప్పి హోటల్ బయట తనకోసమే వెయిట్ చేస్తున్న క్యాబ్ ఎక్కి అమృత ఫార్మసీ గురించి తెలుసుకోవడానికి బయలుదేరింది సమీర. సంజయ్ ఫ్యామిలీ దీన్ని దక్కించుకోవాలని ఇంతలా ఎందుకు ఆరాటపడుతుంది? సంజయ్కి నేనంటే ఏమాత్రం ఇష్టం లేదని తెలిసి కూడా తనని ఈ పెళ్లికి ఎందుకు బలవంతం చేశారు? నాన్నకి డబ్బు ఎరగా ఎందుకు చూపించారు? వాళ్ల ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు వాసుకీని అడ్డం పెట్టుకుని మరో పెళ్లి డ్రామా స్టార్ట్ ఎందుకు చేశారు? అప్పుడు నేను, ఇప్పుడు వాసుకి. టార్గెట్ మాత్రం అమృత ఫార్మసీ అని కన్ఫర్మ్గా తెలుస్తోంది అని సమీరా ఆలోచనలో ఉండగానే క్యాబ్ ఆగింది అమృత ఫార్మసీ ముందు. అది ఒక పాత ఇల్లు. చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలు, పూల చెట్లు పెంచుతున్నారు. సమీరని ఆత్మీయంగా రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకువెళ్లాడు మూర్తి. అక్కడ ఉన్న ఫర్నిచర్ ఖరీదైనది కాకపోయినా పొందికగా అరేంజ్ చేయడంతో ఆ ఇంటి వాతావరణం సమీరకి హాయిగా అనిపించింది. అమ్మా, నిన్ను చూసి చాలా ఏళ్లయ్యింది, అచ్చం శారదమ్మలాగానే ఉన్నావు అని ఆప్యాయంగా అన్నాడు. ఇంతలో పనిమనిషి మజ్జిగ తీసుకురావడంతో దప్పికగా ఉన్న సమీర తీసుకుని తాగుతున్న తన చూపు ఆయుర్వేద గ్రంథాలపైన పడింది. అవి చూసి దగ్గరికి వెళ్లి ఒక పుస్తకాన్ని తీసుకుంది. ఆ పుస్తకాన్ని శారదాదేవి రాసింది అని చెప్పాడు మూర్తి. ఆ పుస్తకం పేరు చదివి మూర్తివైపు ఆశ్చర్యంగా చూసింది సమీర. ఆయన చిన్నగా నవ్వి, అవును తల్లి, శారదమ్మకి ఆయుర్వేదమంటే ప్రత్యేక ఆసక్తి ఉండేది. ఆమె ఎంత జీనియస్ అంటే అంత చిన్న వయస్సులోనే మూలికా వైద్యంలో ఎన్నో పరిశోధనలు చేసింది, ఎన్నో సమస్యలకి సులువైన పరిష్కారాలు కనిపెట్టింది. 20 సంవత్సరాలుండగానే అమృత ఫార్మసీని స్థాపించటం కాకుండా దాన్ని మంచి పొజిషన్కి తీసుకొచ్చింది అని తన తల్లి గురించి అంత గొప్పగా చెప్తుంటే సమీరకు గర్వంగా అనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందంకల్ అని అడిగింది సమీర. దానికి సమాధానంగా సమీర కళ్లల్లోకే చూస్తూ, నన్ను ఈ కంపెనీకి ట్రస్టీగా నియమించారు, నిన్ను మాత్రం కంపెనీ వ్యవహారాలకి దూరంగా ఉంచమన్నారు. నీకేదన్నా ప్రమాదం జరుగుతుందనే భయం ఆమెకు ఎప్పుడూ ఉండేది, అది ఎందుకన్నది మాత్రం ఎప్పుడూ చెప్పలేదు అని అన్నాడు. తన జీవితంలో ఏదో మిస్టరీ ఉన్నట్టు అనిపించింది సమీరకి ఆ మాటలు విని. స్వీటీ గుర్తుకు రావడంతో ఆ ఆలోచనల నుండి బయటికి వచ్చి, మిమ్మల్ని కలిశానని ఎవరితోనూ చెప్పకండి, కంపెనీ యాన్యువల్ రిపోర్ట్ పంపండి అని మూర్తికి చెప్పి అక్కడ్నుండి వెళ్లిపోయింది సమీర. స్వీటీకి హోటల్ రూమ్లో బోర్గా అనిపించి రూమ్లన్నీ తిరిగి డోర్ లాక్ చేసి బయటికి వచ్చి అటూ ఇటూ తిరుగుతూ సమీర చెప్పిన మాటలు గుర్తొచ్చి బూచోడు ఉంటాడని భయపడి లోపలికి వెళ్లగానే ఆ చిన్నారి కళ్ళు పక్కనే ఉన్న ఇంటర్కామ్ మీద పడ్డాయి. ఎవరికి చేద్దామా అని ఆలోచించి బయట ఉన్న పక్క సూట్ నంబర్ గుర్తొచ్చి కాల్ చేసింది. అభయ్ పనిమీద బయటికి వెళ్లడంతో దొరికిన ఆ కాస్త ఫ్రీడమ్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నాడు చెర్రీ. సన్నీ కాళ్లు బార్లా చాపుకుని పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతలో ఇంటర్కామ్ మోగింది. పరిగెత్తుకు వెళ్లి లిఫ్ట్ చేసి
హలో అన్నాడు చెర్రీ. అవతల ఉన్న స్వీటీకి తన వయసు గొంతు విని హ్యాపీగా అనిపించింది. హలో, నేను స్వీటీని, మీ పక్క సూట్లో ఉంటాను, మీ పేరేంటి అని అడిగింది. చెర్రీ అని సమాధానం వచ్చింది అటువైపు నుంచి. నువ్వే క్లాస్ అని ఆసక్తిగా అడిగింది స్వీటీ. నేను స్కూల్కి వెళ్ళటం లేదు, ఇక్కడే హోటల్లో మా డాడీ బాబాయ్తో ఉంటున్నా, టీచర్స్ ఇక్కడికే వచ్చి ట్యూషన్స్ చెప్తున్నారు అని అన్నాడు. నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? నేను కాసేపట్లో మా మమ్మీ తెచ్చే పిజ్జా తినబోతున్నా, నువ్వు కూడా వస్తావా అని ఇన్వైట్ చేసింది. తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఓకే చెప్పాడు చెర్రీ. ఇంకో 10 నిమిషాల్లో కారిడోర్లో కలుద్దాం, ఒకరినొకరు గుర్తుపట్టడానికి మనం బ్లాక్ టీషర్ట్, బ్లూ జీన్స్ వేసుకుని బయటికి వద్దాం, అప్పుడు ఈజీగా ఉంటుంది అని తెలివిగా చెప్పి ఫోన్ పెట్టేసింది స్వీటీ. ఇద్దరూ తమ తమ న్యూ ఫ్రెండ్ని కలవడానికి ఆరాటపడి రెడీ అవుతున్నారు. ముందుగా రెడీ అయ్యి స్వీటీ కోసం లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు చెర్రీ. లిఫ్ట్లో నుంచి సమీర బయటికి వచ్చి వెయిట్ చేస్తున్న చెర్రీని చూసి స్వీటీ అనుకుని తనతో సమీర, సారీ బేబీ, పనిలో పడి పిజ్జా తేవడం మర్చిపోయాను, పద వేడివేడిగా వెళ్ళి పిజ్జా తిందాం అని తనని తీసుకుని లిఫ్ట్ ఎక్కింది. చెర్రీ మాత్రం ఏమీ మాట్లాడకుండా ఉండడంతో, ఏంటి స్వీటీ, ఒంట్లో బాగోలేదా అంటుంటే తననే తదేకంగా చూస్తున్నాడు. లిఫ్ట్ నుండి చెర్రీతో బయటికి వస్తుంటే అక్కడ సమీరకి అభయ్ కనిపించాడు. సమీర చేతిలో చెర్రీని చూసి అభయ్ ఎలా రియాక్ట్ అవుతాడు? స్వీటీని అభయ్ని కలిసే అవకాశం ఉందా? ప్రతిసారి చెర్రీని చూసి స్వీటీ అనుకుంటున్న సమీర మనసులో రేగబోయే అలచడి ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం యాప్లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి.